Namaste, welcome to Gopal Yoga. Iroju manamu sambar undi andariki telisinde idi kani ekku mandi ishtanga tintaru pedda vallu chinna vallu andaru kuda sambar ante tiffin lok gaani rice lok gaani ee roju ela chesukovalo chuddam. Munduga oka ginni pettukoni nenu oil takku vaadtanu koncham vestunanu. తర్వాత దీంట్లో తిరమా సామాను ఆవాలు జీలకర్ర మెంతులు వేసాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న కూరగాయలు ముల్లంగి క్యారెట్ వంకాయ అన్నీ కట్ చేసుకున్నట్టు ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసాను. అవి కొంచెం వేగనిచ్చి మనం కట్ చేసుకున్న కూరగాయలని ఫస్ట్ ముల్లంగి వేస్తాము. అది కొంచెం ఉడకడానికి టైం పడుతుంది అందుకని ఫస్ట్ టైం వేస్తున్నాను. మునక్కాయ అంటే మునక్కాయ వేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా చేశాను. మా ఇంట్లో ఎక్కువ ముల్లంగి తింటారు కాబట్టి చాలా మంచిది కూడా ముల్లంగి అండి. సాంబారు తాలింపట్లన్నీ చేసుకోవచ్చు ముల్లంగితో. అది నీరు ఎక్కువ ఉంటుంది, వెయిట్ లాస్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇది కొంచెం వేగాక క్యారెట్ ముక్కలు అన్నీ రౌండ్గా కట్ చేసుకుంటే అప్పుడే బాగుంటాయి. వేసేసి మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనిద్దాము. కొంచెం ఉడికాక తీసి ఇప్పుడు వంకాయ ముక్కలు వేస్తున్నాను. అవి వేసి దీంట్లో తర్వాత టమాటాలు వేసేస్తాను. త్వరగా అయిపోతుందండి. పప్పుడక పెట్టుకొని ఇవన్నీ కట్ చేసేసుకొని కొంచెం చింతపండు నానబెట్టుకుంటే చూసారు కదా వాడిపోయింది. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసాను. ఎక్కువగా కల్లుప్పు వేసుకోండి, సాల్ట్ తక్కువగా వాడడం మంచిది. పసుపు తిరగమాత ఇంగు కూడా వేసారండి. సాంబార్ కంపల్సరీ ఇంగు వేసుకోవాలి. కొంచెం నెయ్యి నూనె కూడా వేసుకోవచ్చు. ధనియాల పొడి, మిరప పొడి వాళ్ళ టేస్ట్ని బట్టి 2 స్పూన్లు వేసాను. కారం 1-2 స్పూన్లు వేసాను. ఇది ఎక్కువ క్వాంటిటీలో చేస్తాను కాబట్టి కొంచెం పెద్ద గిన్నె పెట్టాను. వీటన్నిటినీ కొంతసేపు అట్లా వాడనివ్వాలి. ఇలా మగ్గాక దీంట్లో చింతపండు గుజ్జు పోసుకోవాలి. మీరు ఇది కూడా అవాయిడ్ చేసి కూడా సాంబార్ చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. కానీ దింపేటప్పుడు ఒక నిమ్మకాయ పిండి వేస్తే చాలా బాగుంటుంది. వేసాక మళ్ళీ దీన్ని ఉడకనిచ్చాలి. ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు మనం ఉడకబెట్టి పప్పుని రుద్ది పెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఆ పప్పుని దీంట్లో వేసుకోవాలి. చూసారు కదా పప్పు వేసేసి మనకు కావాలనుకుంటే కొంచెం వాటర్ కలుపుకోవచ్చు, లేదు వచ్చు సరిపోద్ది అనుకుంటే అట్లాగే ఉంచేసి మళ్ళీ ఉడకనివ్వాలి 5 మినిట్స్. ఇప్పుడు సాంబార్ పొడి కూడా వేసుకోవాలండి. ఇప్పుడు అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సాంబార్ పొడి వేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాము. కొత్తిమీర కూడా వేసాను. చూసారు కదా అన్నీ వేసి ఒకసారి కలపెట్టేసి దానిపైన మూత పెడితే ఉడికిపోతుంది. రెడీ అయిపోయిందండి మన సాంబారు. ఎంతో టేస్టీగా సింపుల్గా సాంబార్ని అందరూ ఇష్టంగా తీసుకునే సాంబార్ అండి ఇది. ఒకరొకరు మెత్తడితో చేస్తారు, కూరగాయలు ఉడకబెట్టి కూడా తిరమా చేస్తూ ఉంటారు. మేమైతే ఇలా చేస్తాను. చూసారు కదా ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి,